ఎక్కడున్నావు కొడుక ఏ దిక్కున ఉన్నావు కొడుక నేలకు జారిన చినుకులా మళ్ళీ తిరిగి వెళ్తి వచ్చుక్కల మీరు సరిగమప ఇలాంటివి ఉన్నాయి కదండి టీవీ షోస్ అలాంటి వాటికి ట్రై చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు నా డ్రెస్ కూడా బాగలేదు మేడం ఆరోజు చాలా మంది అప్పుడు నన్ను అక్కడ పాడనివ్వద్దని కొంతమంది ఈ రోజుల్లో ఇంకా ఇవి కూడా చూస్తున్నారా అండి బట్టలు ఎలా ఉన్నాయి మనుషులు ఎలా ఉన్నారు టూ డేస్ నుంచి అన్నం తినలేదు మేడం ఎందుకు ప్రామిస్ అంటే ఇక్కడ నేను వచ్చాను డబ్బులు లేవు పని లేదు అయ్యో తినటానికి కూడా లేక ఇబ్బంది పడుతుంది బట్ సాధ్యమే మేడం ఈ గెలుపు ముఖ్యమే ప్రస్తుతం మనతో పాటు ఓ సింగర్ ఉన్నారు తన పేరు ఎస్ బాలు కరెక్ట్గానే విన్నారు తన పేరు బాలు ఆయన నిజంగానే బాలుగారికి వీరాభిమాని ఆయన చేతి మీద కూడా బాలుగారి పేరు పచ్చబొట్టుంది మరి లాగా పాడతారా లేదా ఆ స్థాయికి మరి ప్రేక్షకుల్ని మెప్పించగలరా లేదా ఒకసారి చూద్దాం నమస్తే అండి బాలుగారు నమస్తే మేడం మీ అసలు పేరు బాలుయేనా లేకుంటే బాలుగారు మీద అభిమానంతో బాలు అని పెట్టుకున్నారా లేదు మేడం నా అసలు పేరు ఎస్ బాలు చిన్నప్పుడు అమ్మ నాన్నగారు పెట్టిన పెట్టిన పేరే మేడం చిన్నప్పటి నుంచి నేను బాలుగారి సాంగ్స్ అంటే పిచ్చి ప్రాణం మేడం అదే అదే అందుకే తను అడుగు జాడ ఇప్పుడు నడుస్తున్నాను గారి పేరు పెట్టడం వల్ల మీరు ఆయనకి అయిపోయారేమో అయితే మీ అమ్మ నాన్నగారు పెట్టిన పేరు వల్ల అవును మేడం అంతేనా మేడం పక్కా మరి ఒక పాటని ఫస్ట్ పాటతో స్టార్ట్ చేద్దాం పాట పాడే ఖచ్చితంగా మేడం బాలుగారి పితృదేవో పితృదేవోభవాన్న మాట విడిచాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మ ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నీ ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా ఏ సూపర్ ఓకే బాలుగారి పాటలు మాత్రమే పాడతారా లేకపోతే అందరూ అలా పాడతారు ఆల్మోస్ట్ అవునా ఓన్లీ మూవీ సాంగ్స్ అయినా లేకుంటే అదర్ ప్రైవేట్ సాంగ్స్ కూడా ఇది ఒక పాట పాడండి ప్రైవేట్ గా నేను మొన్ననే అన్ని సాంగ్స్ వస్తున్నాయి కదా ప్రైవేట్ గా యా ప్రైవేట్ సాంగ్స్ కొన్ని ఫోక్ సాంగ్స్ వస్తాయి అన్ని వస్తున్నాయి కానీ ఒక సమాజానికి మెసేజ్ ఇవ్వాలని నాకు ఒక గురువు గారు ఎప్పుడు మూవీ సాంగ్స్ ఏ పాడుతుంటావు కదా నీకంటే ఒక టాలెంట్ ఒక సాంగ్ ఒక మెసేజ్ లా ఉండాలని నా గురు కారం శంకర్ సారు నాకు ఈ మాట చెప్పడం జరిగింది అప్పుడు నేను సాంగ్ ఎలా రాయాలి నాకు ఒక సిచ్యువేషన్ కావాలి ఫస్ట్ అని అంటే దగ్గరలో అందరు ఇప్పుడు సమ్మర్ సంవత్సరంలో చిన్న పిల్లలు ఉంటారు కదా మేడం వాళ్ళు చెర్లో పడి చనిపోతున్నారు అయితే ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకు లేక లేక టెన్ ఇయర్స్ తర్వాత పుడతాడు పుట్టి పెరిగి మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత ఆ కొడుకు చనిపోతే వాళ్ళ బాధ ఎలా ఉంటుందని ఒక సబ్జెక్ట్ తీసుకుని రాయడం జరిగింది మేడం యూట్యూబ్ లో కూడా ఆల్రెడీ ఎక్కడున్నావో కొడుక ఏ దిక్కున ఉన్నావు కొడుక నేలకు జారిన చినుకులా మళ్ళీ తిరిగి వెళ్తీవ చుక్కల మా కంటికి దూరం పోతివా మా కంట నీరై వస్తువా ఎక్కడున్నావో కొడుక ఏ దిక్కున ఉన్నావో కొడుక నేలకు జారిన చినుకులా మళ్ళీ తిరిగి చుక్కల మా కంటికి దూరం పోతివా మా కంట నీరై వస్తీవా ಪೇಗು ಬಂಧು ತೆಗಿ ಪಾ ನಾ ಕಡುತ ಪಾಯರ ಪೇಗು ಬಂಧು ತೆಗಿ ಪಾ ನಾ ಕಡು ಕೋತ ಪಾಯರ ನವ ಮಾಸಲು ಮೋಸ ಕನ್ನ ಚೂಡೇದ ನು ದೇವು ಚೂಡಲೇದ ನು ದೇವು నువ్వు పుట్టగానే ఊరు ఊరంతా ఎంతో పండగ చేశాము తండ్రి నువ్వు నవ్వుతుంటే ఆ పచ్చటి పోలం నిన్ను చూసి మురిసి తండ్రి నువ్వు నవ్వుతుంటే ఆ వల్లే వెలుగొచ్చే మాకు నాన్న నువ్వు కన్ను మూయగానే చీకటి అంత కమ్ముకుపోయే నాన్న వింతలోని కాలమే నిన్ను కాటు వేసేనా ఉన్న తోడు తీసుకెళ్తే మాకెవ్వరు చెప్పు దేవుడా మాకెవ్వరు చెప్పు దేవుడా సూపర్ అండి ఎవరు రాసారు ఈ పాట నేనే రాసాను మీరే రాసుకున్నారా ఏం చదువుకున్నారండి మీరు నేను టెన్త్ చదువు మేడం టెన్త్ క్లాస్ ఓన్లీ మేడం గ్రేట్ అండి బా రాశారు అయినా కూడా మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారా మ్యూజిక్ ఎక్కడ నేను నిరవలేదు ఈ సాంగ్ ట్యూనింగ్ రైటర్ అండ్ సింగింగ్ నిర్మాత నేను అన్నీ మీరే అన్ని మేడం ఈ సాంగ్ తయారు చేసుకొని మన యాదగిరి గట్ట భువనగిరి అక్కడ ఉంది కదా ఒక గ్రామానికి వెళ్ళి మా ఫ్రెండ్ ద్వారా అందరినీ పరిచయం చేసుకొని టూ డేస్లో సాంగ్ కంప్లీట్ చేసి మళ్ళీ మా ఊరికి వెళ్ళి మా గురుగారి మధ్యన మా ఫ్రెండ్స్ మరి మధ్యన ప్రెస్ మీట్ పెట్టి ఈ సాంగ్ రిలీజ్ చేశాను మేడం గురువుగారు అంటే ఎవరు మరి ఏం ఏ విషయంలో గురువుగారు మీకు ఏ విషయంలో గురుగారు అంటే నాకు ఈ సాంగ్ రావడానికి తనే కారణం ఇలా రాయాలి నీలో ఒక టాలెంట్ ఇంకా బయటికి చూపించాలి నీకు తెర మీద కనిపించాలి నువ్వంటే ఏం తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ సాంగ్స్ అన్ని నీకు ఓన్ టాలెంట్ అని తను చెప్పంగానే అప్పుడు ఈ ప్రయత్నాన్ని నేను కొనసాగించాను తన పేరు కారం శంకర్ సార్ రైట్ అసలు ఎందుకు అంటే బాలుగారి వల్ల కేవలం మీకు ఇంట్రెస్ట్ వచ్చింది పాటలు అంతే వేరే ఏ రీజన్ కానీ టెన్త్ క్లాస్ తో ఆపేసి మీరు ఇంత బాగా లిరిక్స్ రాశారంటే గ్రేట్ అండి అసలు ఈ పాట ప్రజెంట్ నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ సుమన్ టీవీకి రావడానికి కారణం ఫస్ట్ టాటో విష్ణు నా ఫ్రెండ్ చాలా థ్యాంక్ యూ నా ఫ్రెండ్ అదే మీరు నాకు ఫోన్ లో చెప్పారు మూడు నెలలుగా మా టీవీకి వాళ్ళకి ఎవరికో కాల్ చేస్తున్నాను నేను కాంటాక్ట్ చేయడానికి అని చెప్పేసి అవును మేడం కంపల్సరీ మేడం నేను త్రీ మంత్స్ నుంచి చేస్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ తర్వాత మేడం అవుట్ ఆఫ్ స్ట్రీట్ లో ఉంది మీకు టూ డేస్ తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేసేవాడిని హైదరాబాద్ కు వచ్చి కూడా నేను ఇప్పుడు వన్ మంత్ అవుతుంది మేడం అప్పటి నుంచి కూడా నేను మెసేజ్ పెడుతూనే ఉన్నాను తర్వాత మళ్ళీ నా టాటో విష్ణు నా ఫ్రెండ్ ఇలా చెప్పే వరకు మళ్ళీ ఇక్కడ ఒక అవార్డు పురస్కారాన్ని బాలు ఒక వేదిక ఏర్పాటు చేసినప్పుడు నా ఫ్రెండ్ ఈ యూట్యూబ్ సాంగ్ని మంజుల మేడం కానీ తనకు పంపించాడు మేడం మంచి సింగర్ మేడం ఒక అవకాశం ఇవ్వండి పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఇన్వైట్ పెడుతున్నారు కదా అక్కడికి వస్తారు తన వాయిస్ వింటారు కొద్దిగా ప్లీజ్ మేడం అని తన సాంగ్ నాకు పంపించాలని మంజుల మేడం గారు ఆ సాంగ్ యూట్యూబ్ సాంగ్ విని ఇమీడియట్ నాకు నైటు టెన్ థర్టీకి నాకు కాల్ చేసింది మేడం టెన్ థర్టీకి కాల్ చేసి బాలుగారు ఆ పేరు మీలో ఉంది నేను సాంగ్ విన్నాను ఖచ్చితంగా మీరు అశోక్ తేజ వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు మీరు ఖచ్చితంగా రావాలి అంటే పక్క మేడం ఈ ఆశీర్వాదం నాకు చాలు నేను కంపల్సరీ వస్తాను మేడం అని చెప్పి ఆ మేడం ద్వారా మళ్ళీ వేదిక మీద నేను ఆ రోజు ట్వంటీ త్రీ రాకు జరిగింది అప్పుడు సుద్దాలు అశోక్తేజ గారు ముందే ఈ మాతృదేవి సాంగ్ తను ఆ ఆలపించిన బాలసుబ్రహ్మణ్యం లేడు సో ఆ పేరులో ఉన్న మధ్యలో నేనున్నాను సారి కింద వేదిక పైన నా హెడ్ మీద నా ఆశీర్వాదం బాలసుబ్రహ్మణ్యం నా కింద రాసిన వ్యక్తి నా గురు సుద్దాల ఆశక్తిజయ గారు ఈ పాట విధంగానే వేదిక మీద వచ్చి ఎంతో అభినందించి తన చేతుల మీదుగా నంది పురస్కార అవార్డు తీసుకోవడం జరిగింది సో అలా టాటు విష్ణు గారు నా నెంబర్ ఇచ్చారా అవును మేడం నాకైతే మీరు రీసెంట్ గానే కాంటాక్ట్ చేశారు నాకు ముందు అసలు తెలియనే తెలియదు నాకు ఎవరు రోజు మీ ఇంటర్వ్యూ ప్రతి ఇంటర్వ్యూ నేను మిస్ అవ్వట్లేదు మేడం నిజం చెప్తున్నా మా అమ్మ మీద ఒట్టు ఏ రోజు నేను మిస్ అవ్వలేదు మేడం థ్యాంక్ యూ అండి మిమ్మల్ని కలవాలి నా టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలి కానీ ఒకటి మాత్రం తెలుసు మేడం ఓడిపోయే కొద్ది అలా గెలుపు ఏందని తెలుస్తుంది మేడం సో నాకు తెలియదు అండి నిజంగా నాకు కాంటాక్ట్ ఎవరు మీరు ఇట్లా కాంటాక్ట్ చేస్తున్నారనే విషయం నాకు చెప్పలేదు నాకు తెలియదు అసలు నా నోటీస్కే రాలేదు నా దృష్టికి వచ్చి ఉంటే నేనే మీకు కాల్ బ్యాక్ చేసి ఉండేదాన్ని ఏదో ఒక సందర్భం వన్ డే లో ఈ రోజు నాకు ఇంటర్వ్యూ కూర్చున్నానంటే అంత మీరు జస్ట్ మొన్న నైటే నాకు కాల్ చేశారు నిన్న చెప్పాను వన్ డే టైమ్ ఇవ్వండి నాకు అని ఎందుకంటే నాకు ఫోర్ ఫైవ్ కి ఫిక్స్ అయిపోయి అండి ఇంటర్వ్యూస్ కూడా కొంచెం టైం ఉండదు బట్ నేను ఈరోజు ఇంకో ఇంటర్వ్యూ ఉంది నాకు తర్వాత దానికంటే ముందు మీది నేను టైం అడ్జస్ట్ చేసుకున్నాను నాకు నాకు సారీ అండి ఎందుకంటే నా నా దృష్టికి చిలకాల చెప్తున్నాను చెప్తున్నా అందరూ చాలా మంది ఉన్నారు సుమన్ టీవీకి సుమన్ టీవీ ఎలా వెళ్ళాలి కాంటాక్ట్ అయితే చాలా మందిని అడిగాను నేను ఒక్క నాకు మీ మెసేజ్ లో ఒక ఇంటర్వ్యూలో నెంబర్ వస్తుంది సెవెన్ డబల్ జీరో ఆ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ నుంచి నేను కాల్ మీ నెంబరే అనుకుని డైరెక్ట్ గా నేను ఇన్వాల్వ్ అయిపోతూనే ఉన్నాను మేడం నాది కాదు ఆఫీస్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ నుంచి నాకు వస్తుంది కాంటాక్ట్ గా నాకు మీ విషయం చెప్పలేదు అసలు మరి మరి ఎందుకు చెప్పలేదు ఎక్కడ మిస్ అయ్యిందో ఐమ్ సారీ అండి ఏమనుకోకండి ముందు నేను కూర్చున్నాను అదే మేము టాలెంట్స్ ఎక్కడున్నా ప్రోత్సహిస్తాము వాళ్ళలో ఎలాంటి టాలెంట్ ఉన్నా వెలికి తీస్తుంటాము గొప్ప గొప్ప వాళ్ళని కాదు చిన్న వాళ్ళని కూడా మేము పరిచయం చేస్తాము మా ప్రేక్షకులకి ఎందుకంటే మీకు ఏదన్నా అవకాశం ఉంటుంది మీకు ఏదైనా లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది సో నా దృష్టికి రాలేదు కాబట్టి నేను మీకు కాల్ చేయలేదు నాకు కాల్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ చేయలేదు ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నేనే కాల్ బ్యాక్ చేశాను మీకు కాల్ బ్యాక్ చేసి ఏంటంటే మీరు విషయం చెప్పారు నేను వన్ డే లో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాను సో టాలెంట్ ఉంది అంటే ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తామండి సుమన్ టీవీ ఎప్పుడు అందులో ముందే ఉంటుంది మీరు తప్పుగా అనుకోకండి అందుకే వెయిట్ చేశాను ఒక సాంగ్ ప్రైవేట్ సాంగ్ ఒకటి పాడతానన్నారు కదా పాట మన రాంబాబు పేద కుటుంబం గురించి ఎంతో పాడి పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పెగు బంధం నేనురా అమ్మ నాన్న రెక్కలాడితేనే బొక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల ధరను నేనురా

అడుగేసినావే ఎడరంటి ఆశల వెనుక మంగళ సూత్రం వంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడులేక ఎటి పొమ్మ నడక తెలిసి అడుగేసినావే ఎడరంటి ఆశల వెనుక బతుకంతా బలి చేసి ప్రేరాశను ప్రేమించావే ఆ బతుకంతా బలి చేసి ప్రేరాశను ప్రేమించావే వెలుగుల్ని వెలివేసి కలలోని జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో అలాహనం కొన్నా అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలు తడిసి నిరుపేదైనావే చిలక ఏ లేక ఏటి బొమ్మ ఉంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడరంటి ఆశల వెనుక సూపర్ అండి. కృష్ణారెడ్డి గారి పాట. ఏ ఏ ఏムーవియో ఇది శుభలగ్నం జగపతి బాబు కృష్ణారెడ్డి గారి పాట. అదితే గ్యారెంటీ తెలుసు ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం ఆ సాంగ్. కృష్ణారెడ్డి గారి సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఆ మూవీస్ లో చాలా చాలా ఆహానంలో కూడా సూపర్ సాంగ్ ఉంటుంది వస్తుది అమీ గది? వస్తుంది గారు. దేవతలారా రండి మీ దివేనలందించండి అని. అవును చాలా బాగుంటుంది ఆ సాంగ్ మీరు రాసిన ఇందాక ఒక సాంగ్ చెప్పారు నాకు ఎన్ని రాశారు ఇప్పుడు ఒక త్రీ వరకు లైవ్ లో ఉన్నాయి మేడం ఓ ఒకటి ఆల్రెడీ పాడారు కదా ఇప్పుడు ఇంకా రెండు వస్తాయి ఇంకా రెండు ఉన్నాయి మేడం పాడగలుగుతారా పాడండి ఒకసారి ఒక విలేజ్ అమ్మాయి మేడం సిటీ అబ్బాయి ఓకే ఆ సిటీ అబ్బాయి విలేజ్ అమ్మాయిని చూడడానికి వస్తున్నాడు ఆ సిటీ అబ్బాయి చూపులా ఆ పెళ్లి చూపులు మేడం ఓకే రైట్ ఆ సిటీ అబ్బాయి ఎలా ఉంటాడు అని విలేజ్ అమ్మాయి ఆ అబ్బాయి గురించి సాంగ్ ఊహించు సాంగ్ సాంగ్ ఉంటుంది మేడం కొమ్మ మీదవో చిలకమ్మ కిందికి రమ్మా కిందికొచ్చిన పాట నువ్వు ఆలకించమ్మా కొమ్మ మీదవో చిలకమ్మ కిందికి రామ్మా కిందికొచ్చిన పాట నువ్వు ఆలకించమ్మా వరుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు తన మనసు ఎలా ఉంటుందో అసలు తెలియదు అందుకనే చూడాలని నా మనసు అంటున్నది సూపర్ ఇది ఇంకా ఉందేమో సాంగ్ సాంగ్ అయి ఉంటది మీరు బయటకు అప్పుడే రివీల్ చేయకూడదు కొంచెం కొంచెం చెప్తున్నట్టున్నారు మాకు ఇంకోటి రాశారన్నారు అది ఇంకోటి సందర్భం ఏంటి అమ్మ గురించి అమ్మ మనని తొమ్మిది నెలలు మోసి తన బాధ కొద్దిగా తొమ్మిది నెలలు మోసావు పాదో నేల కన్నావు పాతికేళ్ళు పెంచావు పసివాడల్లే చూసావు అమ్మా మాయమ్మ తొమ్మిది నెలలు మోసావు పాదో నీల కన్నావు పాతికి ఏళ్ళు పెంచావు పసివాడల్లే చూసావు ఓయమ్మా అమ్మకి అమ్మకెప్పుడు పసివాళ్ళమే కదా మనం ఎంత వయసు వచ్చినా కూడా

ఆలోచించరు ఫస్ట్ అమ్మేసి తను బా బాగుపడాలి బతకాలని ఒక టార్గెట్ తల్లిదండ్రులకు ఉంటుంది అదే ఆస్తి కొడుకు దగ్గర ఉండే వరకు తల్లిదండ్రులు బయట ఉండే వరకు అదే ప్రాబ్లం వీళ్ళకి వచ్చినప్పుడు తన ఆస్తి అమ్మి మాత్రం చూపించడంలో నేను ఒప్పుకోరండి మేడం కొడుకు మాత్రం అమ్మలేడు మీరు తల్లిదండ్రులు అమ్మతారు కొడుకు లేదు అలా చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏమో మేడం నాకు అది కళ్ళకింతారో త్యాగం త్యాగంతులు ఎంతైనా వాళ్ళ త్యాగం తర్వాత పిల్లల త్యాగం ఏదైనా కూడా తల్లి బాట సూపర్ అండి నాకైతే బా నచ్చింది మూవీస్ లో కూడా తల్లి చాలా పాటలు పాటలున్నాయి ఇరవై శతాబ్దంలో ఒక పాట ఉంటుందండి వస్తుందా అది వాడని నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార ఓ అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార ఓ అమ్మకు కొడుకే సూపర్ అండి నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ ఇంకా మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఒకటి మాకోసం ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయా పేరు పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన పేరేనా ప్రేమాని ప్రియ సూపర్ అండి ఇది కూడా నా ఫేవరెట్ సాంగ్ తరుణ్ గారిది మూవీ పేరు గుర్తులేదు నువ్వే కావాలి ఓకే మూవీ పేరు ఎస్ అవును మీరు సరిగమప ఇలాంటివి ఉన్నాయి కదండి కొన్ని షోసు టీవీ షోసు అలాంటి వాటిని ట్రై చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్కడ వరకు ఎలా తెలియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు సుమన్ టీవీకి ఇంటర్వ్యూకి రావడానికి త్రీ మంత్స్ టైం పట్టింది అక్కడ ఇంటర్వ్యూ ఎలా చాలామందిని అడుగుతున్నాను బట్ ఎవరి ఇన్ఫర్మేషన్ ఎవరు బిజీ వాళ్ళది ఎవరి పని వాళ్ళది ఎవరి టార్గెట్ వాళ్ళది మన గోల్ మనం రీచ్ అవ్వాలంటే ప్రయత్నిస్తూనే ఉండాలి నేను అక్కడ వరకు వెళ్ళాలని చాలా ఎవర ఇంప్రమిషన్ ఇవ్వట్లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి అండి జీ టీవీలో నా కజిన్ వాళ్ళు వర్క్ చేస్తారని తప్పకుండా తనకి చెప్తాను మీకు హెల్ప్ చేయమని జీ సరిగమ బాబ చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు తను నేను తనకి చెప్తానండి అలాగే కోటి గారికి కూడా చెప్తాను మీ గురించి ఎందుకంటే ఆయన కూడా చాలా యంగ్ టాలెంట్స్ ని ఫ్రెష్ టాలెంట్స్ ని అన్నిటిని ఆయన చాలా ఎంకరేజ్ చేస్తా ఉంటారు చాలా దర్శనం నేను తప్పకుండా ఆయనకు కూడా చెప్తాను మన సుద్దాల ఆశక్ అసలు నా డ్రెస్ కూడా బాగలేదు మేడం ఆ రోజు వేదిక మీద అసలు చాలా మంది అప్పుడు నన్ను అక్కడ పాడనివ్వద్దని కొంతమంది సభ్యులు ట్వంటీ త్రీ తాఖ రోజు అబ్బాయి డ్రెస్ బాగాలేదు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఆ అబ్బాయిని వెనుక పెట్టండి తర్వాత పాడిద్దాం అనే మాట నాకు చెవిలో పడ్డది మేడం పడగా నేను సైడ్కి ఉన్నాను కానీ ఆమిద్ అని యాంకరింగ్ తనకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా నాకు నచ్చిన ఫ్రెండు ఆ ఫ్రెండ్ నా పేరుని అన్మెంట్ చేశాడు లేదు నెక్స్ట్ బాలుగారు పాడాలి తన ఎలా ఉన్నాడని కాదు ఇంపార్టెంట్ టాలెంట్ ఇక్కడ నాకు ముఖ్యం ఈ రోజుల్లో ఇంకా ఇవి కూడా చూస్తున్నారా అండి పట్ల మనుషులు ఎలా ఉన్నారు ఇంపార్టెంట్ ఆ సాంగ్ నేను పాడిన తర్వాత ఎవరైతే నన్ను పాడొద్దన్నారు వాళ్ళు ముక్కును వేలేసుకుని మేడం చుట్టూ అందరు వచ్చేసి అభినందించారు మేడం బస్ ఇంత ఇంతగా నకేం కావాలి అదే కదా ఈ రోజు నా డబ్బు లేకపోతే ఏదైనా అంతే టాలెంట్ ఉంది కదా వెళ్ళలేకపోయినా టాలెంట్ ఉంది మీ దగ్గర మంచితనం ఉంది అవును మేడం తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి ఏం చేస్తారండి మీరు నేను ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్కు డ్రైవింగ్కు వచ్చాను మేడం డ్రైవర్ ఆ అవును మేడం కార్ డ్రైవర్ ఎక్కడైనా దొరికితే చేసుకుందామని ట్రై చేస్తున్నాను ఇంకా టైం కొత్త కదా మేడం అవును అందుకే ఇంకా ఇప్పటికేం దొరకలేదు ఇంకా దొరకలేదు మేడం ట్రై చేస్తే అవును ట్రై చేస్తూనే ఉన్నాను ఎవరు అదల మీది మధ్య నిర్మల్ డిస్ట్రిక్ట్ మేడం ఆదిలాబాద్ దగ్గర ఆదిలాబాద్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఖాళీగా ఉండకుండా డ్రైవింగ్ ఎలాగో నాకు వచ్చు కాబట్టి మళ్ళీ మిగతా టైంలో సాంగ్స్ రాస్తూ పాడుతూ బాలుగారి సాంగ్స్ అందరి సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ మొత్తానికైతే ఖాళీగా అయితే ఉండట్లేదు మేడం ఏదో పని ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి అవకాశం వస్తుంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్క పాట లాస్ట్ ఒక్క పాట మా కోసం పాడితే హృదయం హృదయం నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వాయస్సే నాలో విరహం పెంచుతున్నది చూపులకై వెతికా చూపుల్లోని బతిక కళ్ళు తెరచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వాయస్సే నాలో విరహం పెంచుతున్నది చూపులకై బెతిక చూపుల్లోని బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి స్వప్నమే సూపర్ అండి మీకు ఖచ్చితంగా మీలో టాలెంట్ ఉంది డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు గుర్తిస్తారు మీకు మంచి అవకాశం వస్తుంది రావాలని చెప్పి వాయిస్ నేను ఇంకా ఇప్పుడు మీరు ఎదురుగా ఆగ్నియోగానికి ఖచ్చితంగా సదా మీ సరస్వతి పుత్రులు థ్యాంక్ యూ మేడం మీకు ఖచ్చితంగా లేదండి మీకు టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ కి అవకాశం రావాలని కోరుకుంటున్నాను మొత్తానికి ఎలా ఉంటుందంటే మన ఆమె దాని చెప్పారు కదా యూట్యూబ్ ఛానల్ అక్కడ సాంగ్ విన్న తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ చేసి అన్న ఇంటర్వ్యూ తీసుకుంటాను ఎక్కడున్నా సార్ చెప్పి నేను వస్తానని చెప్పి రిస్క్ తీసుకొని తను వచ్చాను అప్పటికి నేను టూ డేస్ నుంచి అన్నం తినలేదు మేడం ఎందుకు ప్రామిస్ అంటే ఇక్కడ నేను వచ్చాను డబ్బులు లేవు పని లేదు అయినా నేను టూ డేస్ నుంచి అన్నం తినలేదు తను వస్తుండగానే కమాన్ ఉప్పల దగ్గర తనను రిసీవ్ చేసుకొని తను రాగానే అన్న మరి చేద్దామంటే అన్నా చేద్దామని చెప్పేసి ఎందుకన్నా అంత కొద్ది వీక్ గా ఏమన్నా మరి డేస్ ఏ మళ్ళీ ముందు తిందు అమౌంట్ హోటల్ తీసుకెళ్తే కూడా నో ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోవాలి ఫస్ట్ మీరు వచ్చిన ఇంటర్వ్యూ అయిపోవాలి తర్వాత తిందామని చెప్పి తను ఒక అంత సమ్మర్ కదా ఇంట్లో ఫ్యాన్ లేదు అయినా తను రిస్క్ తీసుకొని నా కోసం ఒక టెన్ సాంగ్స్ లైవ్లో అయిపోయే వరకు నేను వదలలేదు వన్ అవర్ తింటానికి కూడా లేక ఇబ్బంది పడుతున్నా బట్ సహజమే మేడం ఈ గెలుపు ముఖ్యమే పేరెంట్స్ ఎక్కడ ఉంటారండి అందరు నిర్మల్లా ఉంటాడు మేడం ఇక తల్లిదండ్రులు అంటే చనిపోయారు అవును మేడం

అందుకే అందుకే మేడం మీ సుమన్ టీవీ అన్ని ఛానల్ క్రాస్ చేసి ముందుకు ఎందుకు వెళ్తున్నా రాకెట్ లాగా అండి మంచితనం అందుకే పట్టుదల మీతో చేయాలని ఒక ఆలోచన మీ ఒక్క ఛానల్ ఇంటర్వ్యూ వచ్చిందంటే లైఫ్ కొద్దిగా నాకు ఇంకా ఏర్పడ తెలిసిపోతుంది నేను రీచ్ అవుతున్నాను అని కొద్దిగా అంటే ఎవరికైనా సాంగ్స్ నా వలన రాయడానికి సిద్ధమే పాడడానికి సిద్ధమే అన్నిటికీ మ్యూజిక్ కూడా ఇచ్చేస్తున్నారు మీరే ట్యూన్ కూడా నేను అదే ట్యూన్ మీరే కట్టేసుకుంటున్నారు అన్ని మీరే తప్పకుండా మీకు ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుందండి నేను నా వంతు ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాను ఎందుకంటే ఉన్నారు కాబట్టి మేము ఇదే ప్రొఫెషన్లో ఉన్నాం కదా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా నేను తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తా మీకు హెల్ప్ చేస్తా తప్పకుండా మీరైతే ప్రాక్టీస్ చేస్తూనే ఎక్కడ మిస్ మిస్ చేయకండి వదలకండి ఎక్కడ గివ్ అప్ వదిలేయకుండా తప్పకుండా చేయండి మీకు మంచి అవకాశం వస్తుంది థ్యాంక్ యూ అండి మీకు ఆల్ ది వెరీ Best. Thank you, Thank you.